దివాకర్ బాబు గారు ఆ ట్రావెలింగ్ మధ్యలో ఎక్కడ కట్ అయిందండి మీరు ఎంటర్ కావటానికి? అంటే అది ఎలా అనేది నాకు తెలియదు. నన్ను స్రవంతి కిషోర్ గారు రాయమని అడిగారు ఎగిరే పవర్మ. ఫస్ట్ ఒకసారి మావిచి ఊరికి నన్ను రాయమని అడిగారు ఫస్టే కిషోర్ గారు, స్రవంతి కిషోర్ గారు. మా డిస్కషన్ నేను అన్నాను, వాళ్ళ సక్సెస్ఫుల్ టీం అండి అది, నేను ఎంటర్ కాకూడదు, బాగుండదు, మీరు మీరు ఇబ్బంది పడకూడదు, మీరు అదే టీం కంటిన్యూ చేయండి అని నేను చెప్పాను ఫస్ట్. మావిచూరు అప్పుడే నన్ను అడిగారు నన్ను. ఓకే, సరే, ఎందుకంటే మనం రెగ్యులర్గా ఉండే టీంని మనం డిస్టర్బ్ చేయకూడదండి అని నా ఫీలింగ్. మంచి మాట అన్నారు. సరే అన్నారు. తర్వాత మళ్ళీ అదే టీం కంటిన్యూ, వాళ్ళకి సక్సెస్ వచ్చింది, అయింది. నెక్స్ట్ ఏమైందంటే, ఈరే పవర్ మాకు వచ్చేటప్పటికి జంజాల్ గారి పేరు అనౌన్స్ చేశారు. ఆయన రైటర్ ఈరే పవర్ మాకి. నేను ఊరికే పట్టించుకో వీళ్ళ అని షాక్ కూడా కాను, నేను బ్యాలెన్స్డ్గానే ఉంటాను అంతమటుకు. తర్వాత జంజాల్ గారు రాస్తున్నారు అనుకున్న ఆ పనిలో నేనున్నా. ఇప్పుడు సవంతి వాళ్ళకి నాకు అటాచ్మెంట్ ఎలా ఉంటుందంటే, ఉంటే ఒక సంవత్సరం కలిసి తిరుగుతాం, లేదా ఒక మూడేళ్ళు ఫోన్ ఉండవు. అట్లా ఉంటాయి రిలేషన్స్, విచిత్రంగా ఉంటాయి మావి. అట్లానే హార్ట్ హార్ట్ టు హార్ట్ కనెక్షన్ ఎప్పుడూ ఉంటుంది. సరే, సడన్గా ఒకరోజు కిషోర్ గారు వచ్చేసారు. మేనేజర్ పంపించి కిషోర్ గారు వస్తున్నారు అని నన్ను పిలిచి, రాజా నువ్వు రాయాలి ఈరే పవరం కానీ. అదేంటి సార్ అట్లా, మరి జంజాల్ గారు కదా. అంటే లేదు రాజా, ఆయన కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడు. ఆయన అది కాకుండా ఆయనే చెప్పాడు వేరే రైతన్న ఉన్న పెట్టండి మీరు అన్నాడు. ఫస్ట్ హాఫ్ వినిపించాడు, ఆయనకే సాటిస్ఫాక్షన్ లేదు. నువ్వు అర్జెంటుగా నువ్వు రాయకపోతే చాలా, ఇంకా చాలా నువ్వు రాసేయాలి అంతే అన్నాడు. సరే, అన్ని విషయాలు ఇంకా జంజాల్ గారే హత్య కావటం అలాంటిది ఏమి ఉండదు కదా, అన్నీ అడుగుతాను నేను. అంటే అన్నీ అడిగి అంతా ఆయనే మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు. అది అంటే ఓకే, వెరీ గుడ్ అని అప్పుడు రాయటం మొదలుపెట్టా. మీరు నమ్ముతారా, 8 డేస్లో షూటింగ్ అనేది స్టార్ట్ చేసేది. ఓకే, 8 డేస్లోనే షూటింగ్ సినిమా, 8 టు 10 డేస్ అంతే. అలా వాళ్ళ టీంలో నేను అనుకోకుండా ఆ సినిమాకి రాసే అవకాశం వచ్చింది. అంతే తప్ప వాళ్ళ నేను నాకు పడదు కొన్ని విషయాలు. వాళ్ళ టీం బ్రేక్ చేశాననేది అపవాదులు పడనండి నేను. అదేలేండి, అదేలేండి. అంటే అపవాదులు పడేనే కొన్ని ఉన్నాయి నా సొంతవి. వీడు బాగా తాగుతాడే, అందరికన్నా బాగా తాగుతాడు, సిగరెట్లు ఎక్కువ తాగుతాడు, ఇలాంటి అపవాదులు అంటే నాకు ఇష్టం. ఇప్పుడు మన అట్లనే రాఘవేంద్రరావు గారు తీసుకున్నప్పుడు, రాఘవేంద్రరావు గారి కాంపౌండ్లో కూడా అప్పటికే కొంతమంది రన్నింగ్ డైరెక్టర్స్కి సంబంధించి ఉన్న వాళ్ళని ఇది ఎందుకు అడుగుతున్నానంటే సార్ ఈ ప్రశ్న అడగడానికి, ఎప్పుడు కూడా ఒక జర్నీ చేసిన కాంపౌండ్లోకి మ్యాక్సిమం కొత్త పర్సన్ని ఎంటర్ చేయనీరు. జరిగే పాలిటిక్స్ కావచ్చు, లేకపోతే ఇంకోటి ఇంకోటి వాటిని నెగ్గగలిగి మీరు అక్కడ రూట్ వేసుకోవటం అనేది మామూలు విషయం కాదు. ఈ రాఘవేంద్రరావు గారిది అండి? రాఘవేంద్ర గారి దగ్గర అంటే మెయిన్ రైటర్స్ ఉండేవాళ్ళండి, కానీ కంపల్సరిగా నేను ఆయన నన్ను పిలిచేవాడు, రాజాను ఉండు ఈ సినిమాకి పక్కన అనుకుండేవాళ్ళు. పెద్ద ఆయన నాకు ఆయన అంటే ఒక ముద్ర ఉంటుంది కదా, మా చిన్నప్పటి నుండి కాలేజ్ డేస్ నుండి రాఘవేంద్ర గారు అనేది ఆ ఇమేజ్ ఇప్పటికీ బాగా. ఓకే ఓకే. ఆయనతో ట్రావెల్ చేశాను నేను అట్లా, ఏ సినిమా అయినా ఓ రెండు మూడు సినిమాలు తప్ప ఆల్మోస్ట్ ఒక 10 ఫిలిమ్స్ నేను స్టోరీ డెవలప్మెంట్స్ అప్పుడు కానీ, డైలాగ్ వర్షన్ అప్పుడు కానీ, క్యారెక్టరైజేషన్స్ అప్పుడు కానీ. జస్ట్ ఏంటంటే వాచ్మెన్లు మారేవారేవో కానీ నేను మారలా ఆయన కాంపౌండ్లో. ఓకే, హీరోయిన్లు మారేవారేవో కానీ అప్పుడప్పుడు నేను మాత్రం ఒకటే హీరోయిన్ కంటిన్యూ. చాలా సినిమాలు చేశాను ఆయనకి. కానీ మీ అటాచ్మెంట్కి ఎవరు అడ్డు పడలేదా? అంత శక్తి లేదు. ఓకే, అంతేనా? ఎందుకంటే ఆయన మోస్ట్ పవర్ఫుల్. అవును, ఎవడన్నా అడ్డుపడుతుంటే అసలు ఊరికి అలా చూసేస్తాడు. ఓకే, నేను ఆయన నుండి తెచ్చుకున్న మోస్ట్ పవర్ఫుల్, ఆయన దగ్గర పవర్ఫుల్నెస్ తెచ్చుకున్న ఎక్కువ మోస్ట్ పవర్ఫుల్. ఓకే, ఇప్పుడు ఎవరు అడ్డం పడతారండి? కాంపిటీటర్స్ ఎందుకు ఎప్పుడు పడతారంటే, వాళ్ళకి మన వల్ల నష్టం వచ్చినప్పుడు, ఓకే, మనం అక్కడ ఉన్నప్పుడు లాభం రాదనుకున్నప్పుడు అప్పుడు అడ్డం పడతారు. ఆ గేట్లు తెరుస్తారా మీరు, ఆ స్వేచ్ఛ ఇస్తారా? వాళ్ళు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా, రాజా అక్కడ ఉన్నాడు కదా మనకి లాభమే కదా, ఓకే ఓకే, రాజా వల్ల మనకు వచ్చే నష్టం ఏముంది అనేటట్టు ఉంటారు. నేను ఎవరిని చెడగొట్టను, మ్యాక్సిమం బాగా చేద్దాం, ట్రై చేద్దాం సార్. ఆటోమేటిక్గా కాలం మనం బాగా చేస్తుంది, ఒకరోజు చెడగొట్టినా రెండో రోజు బాగా చేస్తుంది. నేను ఎవరిని చెడగొట్టలే కాంపౌండ్లో,
ఇలా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరున్నా వాళ్ళని ఎంకరేజ్ చేశాను తప్ప ఆయనకి నెగటివ్ వర్డ్స్ చెప్పలే. మ్యాక్సిమం పాజిటివ్ వర్డ్స్తో సెట్ చేసావు, అందరం బాగున్నావు అంతే కదా. అందువల్ల కాంపిటీషన్ కానీ ఇంకోటి లేనే లేదు, అంత అంతమూడు గ్యారంటీ. సరే, ఈ జర్నీ చేస్తున్నారు, దీనికి సంబంధించినట్లు ఓవరాల్గా ఇలా దర్శకులు చూసుకుంటే మన రెగ్యులర్గా మీరు చేసిన దర్శకులు వీళ్ళు కాక ఇంకా కొంతమంది దర్శకులు కూడా ఉన్నారు. అలా కాకుండా కోడి రామకృష్ణ గారికి మీరు వర్క్ చేయలేకపోయారు, అలాగనే మన రవిరాజ పినిశెట్టి గారితో ఒక్క సినిమాతోనే ఆపేశారు. అవును, ఏమన్నా రీజన్ ఏమన్నా ఉందా? రీజన్ అంటే కోడి రామకృష్ణ గారు నాకు చాలా ఇష్టం అండి, మామూలు ఇష్టం కాదు. ఎందుకో తెలియదు, 20-30 ఏళ్లలో ఓకే నేనంటే మళ్ళీ ప్రేమ ఉండేవాడు ఆయన, నాకు ఆయన చూడడం అదే గౌరవం. ఎప్పటి నుండో అటాచ్మెంట్ ఉన్నట్టు నేను అడుగుతున్నాడు సార్, ఒక్క సినిమా సార్ మీతో. మీకు తెలుసా అండి, నేను ఎవరిని నాకు సినిమా ఇవ్వని ఇండస్ట్రీలో అడగల, అహంకారంతో కాదు, నా అదృష్టం, దేవుడు ఇచ్చిన అదృష్టం. నాకు సినిమా ఇయ్యండి, నేను ఇట్లా ఇబ్బందుల్లో కానీ ఇంకోటి కానీ అడగలేదు, అడగను కూడా. ఇంకా అది ఎఫెక్షన్తో అడిగే కూడా నా ఉద్దేశం కాదు, సార్ మీతో ఒక సినిమా చేసే అవకాశం. అట్లాగే రవిరాజ గారిని అడిగి మీతో ఒక సినిమా చేయాలి, ఎందుకంటే దానికి కారణం కూడా ఉంది. ఆయన ఏదో గొప్ప డైరెక్టర్ని కానీ ఇంకోటిని కాదు, ఒక రచయిత కొడుకు ఆయన, సెంటిమెంటల్ అటాచ్మెంట్. వీళ్ళ నాన్నగారు ఇతను ఎలా పెంచుకుంటాడు, నేను నా పిల్లలు ఇలాంటి ఓవర్ యాక్షన్లు ఎక్కువ నా బ్రెయిన్కి. ఒక రచయిత కొడుకు రవిరాజ పెన్సెట్టి గారు, వాళ్ళ నాన్నగారి సినిమాలు చూసాం, వాళ్ళ అబ్బాయి ఇలా పడుతుంది చూసారా, అలా ఒక్క సినిమాను చేద్దాం కూడా ఆయన కోడి రామకృష్ణ గారు ఇవ్వాల అంటే ఇచ్చేవాడే. యాక్చువల్గా నేను అడిగే నాటికి ఆయన కాస్త మార్కెట్ ఇదే అయింది. లాస్ట్లో కూడా అనేవాడు, రాజాగారు మనం సినిమా చేస్తాం ఏమైనా సరే అని. ఆఖరికి ఆయన పుట్టపతి సాయిబాబు సినిమా చేశాడు ఆయన. నేను ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశాను, సార్ నాకు వేషం ఇవ్వండి సార్ మీరు, అందులో పుట్టపతి సాయిబాబా వేషం తప్ప ఏది ఇచ్చినా చేస్తానని చెప్పి చేస్తాను. పాపం ఆయన మిస్ హిమ్, గ్రేట్ మ్యాన్, గ్రేట్ మ్యాన్ ఆయన. సరే రవిరాజ గారు ఒక సినిమా చేసినా చాలు అనుకున్నా, సినిమా చేశాక ఒక సినిమా చాలనిపించింది, అదొక మధుర అనుభూతి, అది అలా అయిపోయింది. అది అట్లా ప్రతి ఆల్మోస్ట్ ఆల్ నారాయణరావు గారితో కలిసి పనిచేద్దాం అనుకున్నాను, దాసరి గారితో. ఆయన ప్రొడ్యూసర్గా బంగారు బాబు సినిమా, జొన్నగడ్డ సీను డైరెక్షన్లో ఒక సినిమా చేశాను. ఇప్పుడు నావన్నీ విచిత్రమైన కోరికలండి, ఈ కోట్లు రావాలి ఈ సినిమాకి, అలా ఉండవు. వాళ్ళ ట్రావెలింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళ దగ్గర మనం ఏమన్నా ఎక్కువ నేర్చుకోవచ్చు. మనం ఇప్పుడు నేను ఒక సీన్ బాగా రాశాను అనుకోండి, నారాయణ గారు చూసి భలే రాసేవయ్యా అంటే అంతకన్నా అదృష్టం ఉంటుందండి. కోటి మంది ఒకేసారి చెప్పినట్టు కదా, ఒక సినిమా రిలీజ్ కాలే, పుట్టిన మగాడిగా పుట్టకూడదు అని రమణారెడ్డి డైరెక్టర్ ఆ రోజుల్లో, నరేష్ హీరో. ఆ సినిమా ప్రొజెక్షన్ చూసి బయటకు వస్తున్నారు, అప్పుడే సినిమా అయిపోయి నేను ప్రసాద్ లైబ్రరీకి వచ్చి చూసి భుజం మీద తట్టాడు, ఏమయ్యా ఒక్క సినిమా ఇలా రాయవా అని అడిగాడు. ఓకే, ఇంతకన్నా ఏం కావాలండి మనం, ఒక్క మహానుభావుడు ఆ మాట అన్నాడంటే నేను చాలా సాధించినట్టు కదా అదనమాట అలా.